ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు పెసరట్టు తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో చూద్దాం. బౌల్ తీసుకోవాలి, దాంట్లోకి 1.5 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. సో 1.5 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. అలాగే 1 గ్లాసు రైస్ తీసుకోవాలి. రైస్ కానీ నూకలు కానీ తీసుకోవచ్చు. నేనైతే డిమార్ట్లో నూకలు దొరుకుతున్నాయి, అవి తీసుకున్నాను. ఇవి రెండు యాడ్ చేసుకోవాలి. సో ఇలా కలర్ పెట్టుకొని, సో దీన్ని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను ఈ పెసరపప్పు అండ్ బియ్యము. ఇప్పుడు వాటిని మిక్సీకి వేసుకుందాం. ఈ మిక్సీకి వేసుకునేటప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఇవన్నీ పొట్టుపోకుండా కడుక్కోవాలి. పొట్టు అంతా మళ్ళీ పోయిందంటే మళ్ళీ దాంట్లో పొట్టు వల్ల మనకు చాలా ఫైబర్ వస్తుంది కదా, సో అందుకని మనం పొట్టుపోకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యం వేసుకోవాలి. దాంట్లో అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లము, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుందాం. మనం మిక్స్ చేసేటప్పుడు వాటర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా దీంట్లోనే మనం వేసేటప్పుడే సరిపోతుంది. మళ్ళీ వాటర్ ఎక్కువ వేస్తే ఎక్కువ లూజ్ అయిపోతుంది. అలాగే మిగిలిన పప్పులు కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం అల్లము పచ్చిమిర్చి ఏం అవసరం, ఎందుకంటే ఫస్ట్ దాంట్లోనే నేను అంత మొత్తానికి సరిపడా వేశానన్నమాట. సో అందుకని ఇప్పుడు దీంట్లో వేయట్లేదు. వాటర్ కూడా అలాగే, నేను ఇందాక కూడా వాటర్ వేయలేదు, ఇప్పుడు కూడా నేను వేయట్లేదు. ఓకే చూడండి, మిగిలినటువంటి కూడా నేను పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలిపి పెట్టుకుందాం. సో మనకి కొంచెం టైట్గా అనిపిస్తేనే మనం వాటర్ వేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు నేను చూస్తున్నాను మనకి దోశకి వచ్చేటట్టు ఉంటుందా ఇంకొంచెం టైట్గా ఉందని. సో నాకైతే ఇప్పుడు కొద్దిగా టైట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి జార్లో క్లీన్ చేసుకుంటున్నాను. ఇదే వాటర్ని దీంట్లోనే వేస్తాను. అలాగే ఎక్కువ వేసుకోకండి, మన బ్యాటర్ సరిపడా అంటే దోశకి వచ్చేటట్టు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ లూజ్ అవుతుంది. చూసుకుంటూ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకుందాం, మనకి దోశకి సరిపోయేటట్టు ఉందా, ఇంకొంచెం వాటర్ పడతాయా అనేది. ఓకే, కొద్దిగా వేసుకోవాలనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా సోడా, అలాగే దీంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా నేను. పసుపు ఒక స్పూను, కొంచెం జీరా ఎక్కువ యాడ్ చేస్తున్నా, ఒక పెద్ద స్పూన్ జీరా యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని దీన్ని 1/2 అవరు నానేస్తాం. జీరా మీరు కావాలనుకుంటే పిండిలో అయినా వేసుకోవచ్చు, లేదంటే దోశ పోసాక దోశ పైన అయినా వేయచ్చు. నేనైతే నేను పిండిలోనే వేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు కొంచెము పైన వేస్తే వాళ్ళకి నచ్చదనమాట. సో అందుకనేసి నేను పిండిలోనే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దోశ వేసాక దానిపైనైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని 1/2 అవరు నానిద్దాం, తర్వాత దోశ పోసుకుందాం. ఫ్రెండ్స్ 1/2 అవర్ అయింది కదా, మనం 1/2 అవర్ అయింది సర్వ్ చేసి. సో ఇప్పుడు దీన్ని కొంచెం సేపు కొద్దిగా అలా కలిపి పెట్టుకొని ఇప్పుడు దోశ పోసుకుందాం.
ఫస్ట్ పెను పెను స్టవ్ పైన పెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా హీట్ అయ్యా పెనం హీట్ కానిచ్చాక ఓకే హీట్ అయింది పెనం. ఇప్పుడు దీంట్లో ఇలా 2 గంటలు వేసుకుందాం. దీని మీద బాగా దోశ లాగా పోసుకోవాలి. పలుసగా నిరుముకుందాం. ఇప్పుడు దీనిపైన కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. దీనిపైన వేస్తే కొద్దిగా మనం తిప్పినప్పుడు బాయిల్ అవుతుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి, పిల్లలకి నచ్చదు అన్నమాట. సో అందుకని నేను దీనిపైన వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పైన ఇలా వేసుకుందాం. బాగా కాలిన తర్వాత మళ్ళీ మనం దీన్ని తిప్పుకోవాలి. అన్నీ కాలిని ఇప్పుడు రివర్స్ చేసుకోండి. ఓకే, సో నేను పసుపు ఎందుకు వేసానంటే దీంట్లో మనకు కొంచెం మంచిగా కలర్ కనిపిస్తుంటుందని, దోశ బాగా మంచి కలర్లో ఉంటుంది. సో అందుకని నేను పసుపు వేసాను. మీకు నచ్చితే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. సో దానివల్ల మనకి మంచి కలర్లో కనిపిస్తుంది అన్నమాట దోశ పసుపు వేయడం వల్ల. సో ఇప్పుడు రెండో సైడ్ కూడా ఖాళీ ఉంటుంది, చూద్దాం ఒకసారి. చూడండి ఆనియన్స్ కూడా ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లో స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పల్లీల చట్నీతో పాటు సర్వ్ చేసుకుందాం. వేడి వేడి పెసరట్టు తయారీ అయింది. ఇప్పుడు పల్లీల చట్నీతో పాటు మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీ ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.